ఫ్రెండ్స్, మనం యాక్టివ్ అండ్ పాసివ్ వైస్ సిరీస్ లో ఉన్నాం. మన యాక్టివ్ అండ్ పాసివ్ వైస్ సిరీస్ లో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జెరండర్ ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్ జెరండ్. జెరండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్ ఫామ్ ని జనరల్ గా జెరండ్ అంటారు. అంటే జెరండ్స్ చెప్పుకున్నప్పుడు ఇంకా నీట్ గా చెప్పుకుందాం. ప్రస్తుతం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెరండ్ అంటే ఇంగ్ ఫామ్. దాని ముందు ఎటువంటి ఫామ్స్ అనే ఉండవు, ఐ మీన్ టు సే లైక్ ఎటువంటి ఆక్సిలరీస్ కానీ ఏ ఉండవు. స్విమ్మింగ్ ఈజ్ మై హాబీ, ఇక్కడ స్విమ్మింగ్ అనే జెరండ్. ఓకేనా? సో అలాంటి జెరండ్ అంటే ఇంగ్ ఫామ్ ఏదైతే ఉందో దానికోసం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, జనరల్ గా వర్బ్ ప్లస్ జెరండ్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ జెరండ్. ఈ జెరండ్ వచ్చినప్పుడు మనం ఎలా మారుతుంది అంటే జనరల్ గా బి ప్లస్ బి త్రీ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ, బి ప్లస్ వి త్రీ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ. జనరల్ ఒకే సెంటెన్స్ లో బి బి ఉండకూడదు, కానీ ఒకవేళ మనం మార్చాల్సి వస్తే ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ ది ఎండ్, లాస్ట్ వరకు వాచ్ చేయండి. చేస్తే ఇది కాన్సెప్ట్ అని మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఏప్పట్లో ఏ బాగుందో తెలియదు, ఏ ఎగ్జామ్ ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు. ఓకేనా? ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అందరికి కూడా ఈ వీడియోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఫర్గాట్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్ లాస్ట్ నైట్. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే హీ అనేది సబ్జెక్ట్, ఫర్గాట్ అనేది వర్బ్. ఓకేనా? డూయింగ్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి జెరండ్. దీని ముందు ఏమి లేదు, చూడండి ఆక్సిలరీస్ ఏమి లేవు. ఓకేనా? ఈజ్ కానీ యామ్ కానీ ఏమి లేవు. ఈ ఫర్గాట్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్ లాస్ట్, ద ఎక్సర్సైజ్ లాస్ట్ నైట్ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? సో హీ అనేది సబ్జెక్ట్, ఫర్గాట్ అనేది వర్బ్, డూయింగ్ ఇన్ జెరండ్ ద ఎక్సర్సైజ్ లాస్ట్ నైట్ అనేది ఆబ్జెక్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం యాజ్ మన రూల్ ఏం మారదు. వాట్ ఈస్ అవర్ రూల్? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ ప్లస్ వి త్రీ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్, ఇది మన రూల్. ఈ బై అనేది మనం అన్నిసార్లు వాడచ్చు వాడకపోవచ్చు పక్కన పెట్టి. సో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు వి త్రీ ఫార్ ప్లస్ సబ్జెక్ట్ అనేది రూల్. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది? ద ఎక్సర్సైజెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ద ఎక్సర్సైజెస్, ఎక్సర్సైజెస్ అనేది ప్లూరల్ కాబట్టి ఫర్గాట్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వర్బ్, ద ఎక్సర్సైజెస్ వర్బ్, తర్వాత మన వి త్రీ ఫార్మ్ యాజ్ యూజువల్ వి త్రీ ఫార్మ్ ఫర్గాట్ వి త్రీ ఫార్మ్ అంటే ఫర్గాటెన్. రైట్, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ డూయింగ్, మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఇంగ్ వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, బీయింగ్ రావాలి. సో బీయింగ్, బీయింగ్ తర్వాత మళ్ళీ ఏం రావాలి, వి త్రీ ఫార్మ్ డూ డిడ్ డన్, దీనికి వి త్రీ ఫార్మ్ వచ్చి డన్. కాబట్టి ద ఎక్సర్సైజెస్ వర్ ఫర్గాటెన్ బీయింగ్ డన్ లాస్ట్ నైట్, బీయింగ్ డన్ లాస్ట్ నైట్. సో చూడండి చాలా ఈజీగా ఉంది, చాలా చక్కగా చాలా ఈజీగా ఉంది. అంటే మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అంటే అరే డూయింగ్ అనేది కూడా వర్బే కదా, ఫర్గాట్ వర్బ్ డూయింగ్ వర్బ్, దీని పరిస్థితి ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే వర్బ్ ఉంటుంది, మిగతా అది దాని ఫామ్ చేంజ్ చేసుకుంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ డూ అనేది వర్బ్ అయ్యి కాబట్టి ఈ సెంటెన్స్ లో ఏమైపోయింది, జరండ్ అయిపోయింది. ఓకేనా? సో కాబట్టి దీన్ని ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి మన బీ డన్ లాస్ట్ నైట్ అని మనం నేర్చుకోవచ్చు. రైట్. Some people suggested making cakes for party. Making cakes for party. Right, ఇక్కడ మళ్ళీ మనం ఏమైనా ఇంటిఫై చేయాలి, దీంట్లో ఫస్ట్ డివైడ్ చేయాలి, డివైడ్ చేయాలి. ఏంటది? సమ్ పీపుల్ సబ్జెక్ట్, సజెస్టెడ్ వర్బ్, మేకింగ్ జెరండ్, కేక్స్ ఆబ్జెక్ట్ ఫర్ పార్టీ. ఓకే, మన రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కేక్స్. సో సజెస్టెడ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాజ్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. సో కేక్స్ అనేది వర్ నాడు కాబట్టి కేక్స్ వర్. దీని వి త్రీ ఫామ్ ఏంటి, సజెస్టెడ్ కేక్స్ ఫర్ సజెస్టెడ్. రైట్, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ మేకింగ్, ఇంగ్ వచ్చింది, ఇంగ్ వచ్చినప్పుడు ఏం రావాలి, పాసివ్ వాయిస్ లో బీయింగ్ రావాలి. కేక్స్ ఫర్ సజెస్టెడ్ బీయింగ్ మేక్, మేక్ వి త్రీ ఫామ్ ఏంటి, మేడ్, బీయింగ్ మేడ్, ద
దేనికి? ఫస్ట్ పార్టీ, ఫస్ట్ పార్టీ. ఓకే, క్లియర్ గా అర్థమైందా? మనం ఫాలో సింపుల్ రూల్ మనం ఫాలో అవుతున్నాం. ఒకటే రూల్ అది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్, ఈ రెండే మనం ఫాలో అవుతుంది, ఏ రెండు ఫాలో అవుతుంది. ఓకేనా? సో దీంతో మనకి ఒకవేళ ఏదైనా సెంటెన్స్ లో రెండు వర్బ్స్ వస్తే, ఒకదాన్ని వర్బ్ అనుకుని ఇంకొక దాన్ని జరండ్ అనుకుని మనం చేంజ్ చేయాలి. ఓకేనా? రైట్. నాకు ఐ మీన్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అలా షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. డోంట్ ఫర్గెట్, ఎందుకంటే ఈ వీడియో నీకు ఉపయోగపడినట్టే వేరే కూడా ఉపయోగపడవచ్చు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం సాయం చేస్తే, నలుగురు సాయం చేస్తే, ఆ నలుగురు ఇంకో నలుగురు సాయం చేస్తే ప్రపంచం అంతా బాగుపడుతుంది, అందరూ కూడా నేర్చుకుంటారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మరి ఈ నా వీడియో మనం చూస్తున్నందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.